భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న వైజాగ్ వేదికగా రెండో టెస్టు లో టీమిండియా మొదటి రోజు అదరగొట్టింది అయితే ఓ పక్క వికెట్లు పడుతున్న యశస్వి జైస్వాల్ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్వదేశంలో తొలి సెంచరీ నమోదు చేశాడు ఏకంగా సిక్స్ తో సెంచరీ పూర్తి చేశాడు నూట యాభై నాలుగు బంతులు ఎదుర్కొని టెస్ట్ కెరియర్ లో రెండో సెంచరీ నమోదు చేశాడు మొత్తంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వందల యాభై ఏడు బంతులు ఎదుర్కొని పదిహేడు ఫోర్లు ఐదు సిక్సర్లతో నూట డెబ్బై తొమ్మిది పరుగుల నాట్అవుట్ తో నిలిచాడు ఎస్ఎస్పీ జైస్వాల్ మొత్తంగా టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి మూడు వందల ముప్పై ఆరు పరుగులు చేసి టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరంభంలోనే రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ ను కోల్పోయింది రోహిత్ శర్మ కేవలం పద్నాలుగు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు అయితే ఓ దశలో శుభమన్ గిల్ దాటిగా ఆడే ప్రయత్నం చేశాడు కేవలం నలభై ఆరు బంతుల్లోనే ముప్పై నాలుగు పరుగులతో దూసుకుపోయే సమయంలో జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు ఈ క్రమంలో శ్రేయశ సైర్ ఆదుకుంటాడనుకుంటే తీవ్రంగా నిరాశపరిచాడు కేవలం ఇరవై పరుగులే చేసి పెవిలియన్ చేరాడు ఇక డెబ్యూ ఆటగాడు రజత్ పటేదార్ విచిత్రంగా అవుట్ అయ్యాడు రెహన్ అహ్మద్ బౌలింగ్ లో బాల్ ను ఆపే క్రమంలో బ్యాట్ ఎజ్జు తీసుకుని బంతి వెనక్కి వెళ్లి వికెట్లను తాకింది అయితే కాలు తాపే ఆపే క్రమంలో అందకుండా వెళ్లి వికెట్లను తాకింది దీంతో నిరాశగా రజత్ పాటేదర్ పెవిలం చేరాడు ఇక అక్షర్ పటేల్ కూడా దూకుడు గాడే క్రమంలో ఇరవై పరుగులు చేసి పెవిలే చేరగా సొంత గ్రౌండ్ లో శ్రీకర్ భరత్ కేవలం పదిహేడు పరుగులు మాత్రమే చేసి పెవిలే చేరాడు దీంతో సొంత అభిమానుల మధ్య నిరాశ గురిచేశాడు ఇక ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ ఐదు పరుగులు ఎస్ఎస్పి జైస్పాల్ నూట డెబ్బై తొమ్మిది పరుగులతో క్రీజ్ లో ఉన్నారు మొత్తంగా ఓ ఎండులో మాత్రం ఈ ఆటగాడు కూడా హాఫ్ సెంచరీ చేయలేక పెవిలియన్ బాట పడుతుంటే ఎస్ఎస్పీ జైస్వాల్ మాత్రం అరకొరక పార్ట్నర్షిప్ తో స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు రెండో రోజు తొలి రెండు సేషన్లు వికెట్లను పూర్తిగా కోల్పోకోకుంటే టీమిండియా భారీ స్కోరు చేసే అవకాశం ఉంది